హాయ్, నా పేరు పార్వతీశం. కెరింత మూవీలో నూకరాజ్ అనే క్యారెక్టర్ ప్లే చేశాను. ఈ మూవీలో నా క్యారెక్టర్ శ్రీకాకుళం యాక్సెంట్ మాట్లాడతాడు. శ్రీకాకుళం నుండి సిటీకి వస్తాడు. సిటీకి వచ్చి పీజీ చేయడానికి సిటీకి వస్తాడు. సో ఆయనకి అమ్మాయిలంటే అదే పాష్ కల్చర్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ క్రేజ్తోనే పీజీ అన్న సిటీలో చేయాలని హైదరాబాద్కి వస్తాడనమాట. సో ఇంకా ఆయనకి స్టడీస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడు చూసినా ఎంజాయ్మెంట్, గర్ల్స్ తిరుగుతూ ఉంటాడు అలా. చాలా బాగుంది, ఎస్పెషల్లీ భావన, సుకృతి అండ్ విశ్వంత్ సిట్ క్యారెక్టర్ ముగ్గురు ఒకేసారి స్టార్ట్ చేసాం. అంటే సెలెక్ట్ అయిన తర్వాత వర్క్షాప్ కండక్ట్ చేశారు. 1 మంత్ వర్క్షాప్ చేసిన వర్క్షాప్లో చాలా క్లోజ్ అయ్యాం, ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అయ్యాం. తర్వాత షూటింగ్లో కూడా యథావిధిగా సాగింది. తేజు అండ్ సుమంత్ అన్న జాయిన్ అయ్యారు మాతో. సుమంత్ అన్న అప్పుడప్పుడు ఒక 4-5 టైమ్స్ వర్క్షాప్లో కూడా మాతో జాయిన్ అయ్యారు. స్టార్టింగ్లో కొంచెం అంటే సీనియర్ కదా ఆల్మోస్ట్, అంటే మాకంటే ఒక 4 మూవీస్ చేశారు. కొంచెం ఆ ఫియర్ ఉండేది, అంటే కొంచెం ఆ సిగ్గు ఉండేది, అరే పెద్ద ఆర్టిస్ట్ కదా ఎలా ఏం మాట్లాడతామని. సో అన్న బాగా క్లోజ్ అయిపోయారు. అన్న తేజు, అంటే తేజు అంటే ఇంక చెప్పవలసిన లేదు, మా అందరికి లీడర్ తనే, బాగా క్లోజ్ అయ్యాము. సో చాలా ఫ్రెండ్స్ అయ్యాం. అంటే పుట్టి పెరిగిందంతా వెస్ట్ బెంగాల్లో. సో 3 ఇయర్స్ అవుతుంది, 3 to 4 ఇయర్స్ మా ఫాదర్ రిటైర్ అయ్యారు, పలాస వచ్చేసాము. ఇప్పుడు మా హౌస్ అంతా అక్కడే ఉంది, అక్కడే సెటిల్ అయ్యాం. స్లాంగ్ అంటే బేసిక్గా మా పేరెంట్స్, మా తాత వాళ్ళు ఫ్రమ్ శ్రీకాకుళం. సో ఆ యాక్సెంట్ కొంచెం నాకు టచ్ ఉన్నది. సో ఇయర్లీ 1-2 times ఊరికి వెళ్ళేవాడిని కదా, సో వాళ్ళు అదే యాక్సెంట్ మాట్లాడేవారు. సో నాకు ఆ యాక్సెంట్ మీద కొంచెం గ్రిప్ ఉన్నది. ఇంకా కొంచెం వర్కౌట్ చేశాను. సో నిజంగా బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాలో. సినిమా బాగా సక్సెస్ అయింది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. సినిమా బాగుంది, మీ క్యారెక్టర్ బాగుంది అనేసి అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇది హెడ్కి ఎక్కించుకోకుండా ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి, ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. అండ్ షూటింగ్ అప్పుడు అంటే చేస్తున్నప్పుడు అందరు నవ్వేవారు, చాలా హ్యాపీ అనిపించేది. ఓకే నవ్వుతున్నారంటే అంటే టీం వాళ్ళు నవ్వడం వేరు, షూటింగ్ చేస్తున్నప్పుడు బయట చూసే వాళ్ళు ఉండేవారు కదా వ్యూవర్స్, అంటే పబ్లిక్ ఉండేది, వాళ్ళు చూసి నవ్వేవారు. సో అనిపించదా మేబీ వర్కౌట్ అవ్వచ్చు, ఇలా చేస్తే మేబీ వర్కౌట్ అవుతుంది అనేసి అనిపించేది. సో అలాగే నిజంగా వర్కౌట్ అయింది, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా రవితేజ గారికి న్యూ క్యారెక్టర్ నచ్చింది అన్నారు, చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆయన యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఫేస్బుక్లో 5 మినిట్స్ శాట్ గుంట ప్లాట్, ఏ రికమెండేషన్స్ లేకుండా జెన్యున్గా ఆడిషన్ చేసి నన్ను సెలెక్ట్ చేసిన దిల్రాజ్ సార్కి, సాయి సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని చోట్ల చెప్తున్నాను ఎందుకంటే ఇదే ఫ్యాక్ట్. యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అందరూ అన్నారు 99% ఛాన్స్ ఉండదు, అంటే నేను నా 1% ఉండదుగా చాలు అనేసి. 4 ఇయర్స్ అయింది నేను వచ్చి, 4 ఇయర్స్ అయింది. సో ఫొటోస్ పట్టుకొని ఆఫీసులు చుట్టూ తిరిగేవాడిను, చాలా ఆడిషన్స్ ఇచ్చాను. రికమెండేషన్స్ కావాలి, తెలిసిన వాళ్ళు ఉండాలి ఇలా అనేవారు. కాకపోతే నేను అనుకునేవాడిని ఎవడో ఒకరు ఉంటారు కరెక్ట్గా ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఎవరికో వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి యాక్టింగ్ యాక్టర్ కావాలి, అంటే డబ్బు ఉన్న వాళ్ళు అలా కాకుండా మంచి యాక్టర్ కావాలి అనేసి ఎవరో ఒకరు కరెక్ట్ పర్సన్ ఉంటారని నన్ను తీసుకునేవాళ్ళు అనుకున్నాను. ట్రై చేస్తూ ఉన్నాను. సో లక్కీగా ఆ కరెక్ట్ పర్సన్ నేనే అయ్యారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దిల్రాజ్ సార్ సెట్స్లో చాలా ఫ్రీగా ఉండేవారు, ఎప్పుడు సినిమా కోసమే మాట్లాడతారు. సినిమా అంటే నాకు చాలా ప్యాషన్, ఏది మాట్లాడినా సినిమా కోసం, ఏది చేసినా సినిమా కోసమే చేస్తారు. సో అది నాకు చాలా నచ్చింది. సో చిన్న చిన్న అడ్వైజులు కూడా ఇచ్చారు నాకు, ఎలా ఉండాలి ఏంటి, ఎలాంటి మూవీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్డ్ కదా, సో ఏదైనా అడుగుతుంటాను, నాకు ఏమి డౌట్స్ వచ్చినా నేను డైరెక్ట్గా వెళ్ళి అడుగుతుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు దిల్రాజ్ సార్. అండ్ సాయి సార్ వెరీ కూల్, సెట్స్లో చాలా కూల్గా ఉండేవారు. ఆయన యాక్టింగ్ చేసి అలాగే చూపించేవారు కాదు, జస్ట్ మనకు వదిలేసేవారు. సో అందులో అప్ అండ్ లూప్ హోల్స్ కానీ, ఏదైనా అప్ అండ్ డౌన్స్, ఏదైనా మిస్టేక్స్ ఉంటే పాయింట్అవుట్ చేసేవారు. శ్రీదేవి గారితో అంటే ఎక్కువ అంత ఎక్కువ సీన్స్ లేవు మాకు శ్రీదేవి గారికి. మాకు ఒకే ఒక సీన్ ఉంది. సో అంటే ఓకే మూవీ అయిన తర్వాత కొంచెం మాట్లాడాను ఆమెతో, హాయ్ బాయ్ ఫ్రెండ్లీగా. సెట్స్లో మాత్రం ఎక్కువ కాన్వర్సేషన్ అవ్వలేదు. సుమంత్ అన్నతోనైతే ఫుల్ ఫ్రీ, అన్నీ మాట్లాడుకునే వాళ్ళం, సినిమాల కోసం ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం. చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు సుమంత్ అన్న. ఇన్స్పిరేషన్ అంటే బోలమంది ఉన్నారండి. నవజుద్దీన్ సిద్దికి అంటే చాలా ఇష్టం, ఇంకా ఇర్ఫాన్ ఖాన్ అంటే ఇష్టం, ఆమిర్ ఖాన్, కమల్ హాసన్,
మన తెలుగులో ఎస్వి రంగారావు గారు, కోట శ్రీనివాసరావు గారు అంటే బాగా ఇష్టం, ప్రకాష్ రాజ్ అంటే బాగా ఇష్టం. హిందీ మూవీ ఆనంద్, అమితాబ్ బచ్చన్ అండ్ రాజేష్ ఖన్నా, అది అందులో ఆనంద్ అనే రోల్ ఉంది కదా, అది నాకు చాలా ఇష్టం, ఎప్పటికైనా చేయాలనుంది. యాక్చువల్లీ సుకృతి అండ్ విశ్వంత్ నాకంటే చాలా టాలెంటెడ్ అనిపించింది, ఎందుకంటే ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా చాలా బాగా చేశారు. నేను ఆల్రెడీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండి ఆల్మోస్ట్ ఈక్వల్ టు దెమ్ చేశాను నేను, సో వాళ్ళు నాలాగానే కొంచెం వర్కౌట్ చేసింటే నాకంటే చాలా బాగా చేసేవారు అనిపించింది. సో దే బోత్ ఆర్ వెరీ టాలెంటెడ్ అనిపించింది. బెస్ట్ కాంప్లిమెంటా? ఆల్మోస్ట్ అంటే బాగా చేశాను, చాలా బాగుంది సినిమా. మీరు వచ్చినప్పుడల్లా నవ్వుతున్నారు జనాలు, సో అన్ను బాగా అనిపించింది. యాక్ట్రెస్ అంటే కంగనా రనౌత్ అంటే బాగా ఇష్టం, ఆమె యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. తెలుగులోనా నిత్యమేనన్ అంటే ఇష్టం, హీరో నాని అంటే ఇష్టం, రాజకుమారి రాణి శేఖర్ కమల గారితో చేయాలని ఉంది, ఇంకా దేవకట్ట ఇంద్రగంటి చాలా ఇష్టం. ఇలాంటి పాత రోజుల్లో విశ్వనాథ్, కె విశ్వనాథ గారు అంటే చాలా ఇష్టం, విశ్వనాథ్ బాలచందర్ బాపు గారు అనే బాగా ఇష్టం, వాళ్ళ మూవీస్ బాగుంటాయి. స్ట్రగుల్ అన్నాను, సో ఆడుతూ పాడుతూ సినిమాలు చూస్తూ, స్ట్రగుల్, ఏడుపు, పెడబొబ్బులు అలాగే ఏమి లేదు. ట్రయల్స్ చేయడం, మూవీస్ చూడడం, ఫుల్ చిల్లవట్ అవ్వడం అంతే, ఏవి మూవీస్ అంతే. అంత పెద్ద అవ్వలేదు, ఇంకా దానికి టైం ఉంది చాలా. ఫస్ట్ నన్ను నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇంక చెప్పవచ్చు దానికోసం. ఇంకా మిక్కీ జే గారి కోసం మాట్లాడాలండి, ఎందుకంటే క్లైమాక్స్ సీన్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, నేను నా కో ఆర్టిస్ట్ సుకృతి అనుకున్నాం, అసలు మన ఇద్దరం బాగా చేయలేదు కదా, ఇంకా బాగా చేయవలసింది అనేసి అనుకున్నాం, కొంచెం ఫీల్ అయ్యాం. సో అది డబ్బింగ్లో కూడా మాకు అంత పెద్ద నచ్చలేదు. ఎప్పుడైతే ఆర్ఆర్ కలిసిందో అసలు అది సీన్ అలా లేచిందనమాట, థియేటర్లో క్లాప్స్ పడుతున్నాయి. సరే అసలు మేము బాగా చేయలేదు కదా, బికాస్ ఆఫ్ మ్యూజిక్, బికాజ్ ఆఫ్ ఆర్ఆర్ అది దానికి అంత ఇంపాక్ట్ వచ్చింది. సో చాలా హ్యాపీ అనిపించింది. దీనికి మెయిన్ అన్నిటికంటే మేజర్ అంటే మ్యూజిక్ అండి, అన్నిటికంటే మేజర్ అంటే మ్యూజిక్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు మిక్కీ జే సార్. మెలోడీ అంటే చాలా, ఆయన మెలోడీ అంటే నాకు యాక్చువల్లీ మధ్య మధ్యన అప్పుడప్పుడు సెట్స్కి వచ్చేవారు, ఆయన ఇండస్ట్రీ కోసం చెప్పారు ఎలాగ ఉండాలి ఏంటని, అప్పుడప్పుడు సీన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఇంకా ఆయన సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా రిహార్సల్స్ చేయడం, స్క్రిప్ట్ పేపర్ చూసుకోవడం అలాగే ఉండేది కాదు, డైరెక్ట్గా మైండ్కి ఎక్కిపోయేది, అంత స్లో పాయిజన్లో ఎక్కిస్తారు, స్లోగా చాలా స్వీట్గా ఎక్కిస్తారు. సో ఆయన మాట్లాడితే నాకు చాలా ఇష్టం, బొమ్మరిల్లో చాలా బాగా మాట్లాడారు సార్. సో ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ. అబ్బ్రి గారు అంటే చాలా ఇష్టం, బయట కూడా చాలా ఇష్టం, ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది.